హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి నిమ్మకాయ పచ్చడి రెసిపీతో వచ్చాను. నేను నిమ్మకాయ పచ్చడిని ఆముదము ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెడతాను. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే ఈ నిమ్మకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి నిమ్మకాయ పచ్చడి రెసిపీతో వచ్చాను. నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా పెట్టాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. నేను ఈ నిమ్మకాయ పచ్చడిలో ఏమేమి పదార్థాలు వేస్తాను, ఎలా పెడతాను అనేది మీకు చూపిస్తున్నాను. నేను చూపించే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నిమ్మకాయ పచ్చడి కోసం నేను 2 డజన్ల నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. మీరు వీటిని 4 పీసులుగా కట్ చేసుకోవచ్చు, 8 పీసులుగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను వీటిని కట్ చేస్తున్నాను. ఈ నిమ్మకాయలని బాగా కడిగి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి వీటిలోంచి గింజలు తీసేసుకుందామండి. నేను 4 పీసులుగా కట్ చేశాను. ఇలా ఒక కాయని 4 పీసులుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిలోంచి గింజలు తీసేసుకుందాం. మీకు ఇంకా చిన్న పీసులు కావాలంటే ఇలా హాఫ్కి మళ్ళీ కట్ చేసుకుని 8 పీసులుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే 1 కాయని 4 పీసులు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం గింజలు తీసేసుకుందాం. మొత్తం కాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం. నిమ్మకాయలు మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా 4 పీసులుగా కట్ చేసుకున్నాను, చూస్తున్నారుగా. రసం కోసమని కొన్ని కాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 5-6 కాయలు, 1 డజన్కి వచ్చి 3 కాయలు రసం వేసుకుంటే మనకి బాగుంటుందండి, రసం వస్తుంది కాబట్టి. ఇప్పుడు వీటిని మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. మీ దగ్గర గాజు డబ్బా ఉంటే దాంట్లో వేసుకోండి, లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి. నేను ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాము నిమ్మకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నాను. మొత్తం నిమ్మకాయ ముక్కలు వేస్తానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వీటిని రసం పిండుకుందాము. నేను ఇక్కడ 2 డజన్ల నిమ్మకాయల కోసం 6 నుంచి 7 వరకు రసం కోసం తీసుకున్నానండి కాయలు. నిమ్మకాయలు కట్ చేసుకుని వేసుకున్నాం, రసం కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందామండి. పసుపు అలాగే 1 డజన్ కాయలకు వచ్చి 100 గ్రాముల ఉప్పు చొప్పున నేను ఇక్కడ 200 గ్రాముల ఉప్పు వేస్తున్నాను. 200 గ్రాములు ఉప్పు వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయ సైజుని బట్టి ఉప్పు పడుతుంది, ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మీరు కళ్ళుప్పే వేసుకోండి, సాల్ట్ వేయొద్దు. సాల్ట్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, కళ్ళుప్పు అయితే మాత్రం నిల్వ ఉండటానికి బాగుంటుంది. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇక్కడ నేను 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ నిండుగా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లో 3-4 స్పూన్లు ఆముదం వేస్తానండి. ఆముదం వేసుకుని మనం మూత పెట్టేసి పక్కన స్టోర్ చేసేసుకుందాము. 10-15 రోజుల వరకు దీన్ని స్టోర్ చేసుకుందామండి. అప్పటికి ఈ ముక్క అనేది మెత్తబడి బాగుంటుంది. ఈలోపు మీరు 3-4 రోజులకు ఒకసారి గరిటతో పైనుంచి కిందకి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా 15 రోజుల తర్వాత మనం మెంతి పొడి కారం వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంతవరకు ఆముదం వేస్తాను. ఇప్పుడు ఆముదం వేసి మూత పెట్టేసుకుందాం. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను ఈ నిమ్మకాయలు కట్ చేసి పచ్చడి వేసి 12 రోజుల దాకా అవుతుంది. బాగా మెత్తగా అయిపోయింది చూడండి పీసు, ఇలా ఊరాలి. నేను ఈ నిమ్మకాయ పచ్చడి కలిపిన రోజు 2 డజన్ల నిమ్మకాయలకు గాను 2 గిద్దెల ఉప్పు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ స్పూన్తో, అలాగే పసుపు ఆముదము వేసి కలిపి పెట్టాను. 2-3 రోజులకు ఒకసారి బాగా ఇలా పైనుంచి కింద వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను 12 రోజులు అవుతుందని దగ్గర దగ్గర బాగా మాగింది పచ్చడి చూడండి.
ఇలా ఇప్పుడు మనం దీనికి కారం వేసుకోవచ్చు. కారము అలాగే మెంతి పొడి వేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక ఒక స్పూన్కి కొంచెం తక్కువగా మెంతి పొడి వేస్తున్నాను, 2 డజన్ల నిమ్మకాయలకి గాను. ఇప్పుడు దీనికి 200 గ్రాముల వరకు కారం పడుతుందండి, అంటే 2 గిద్దెల కారం పడుతుంది. రెండు గిద్దెలు కారం వేసానండి, ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఆముదం వేయటం వల్ల డైజెషన్ బాగా అవుతుంది, ఈ నిమ్మకాయ కూడా తొందరగా మాగుతుంది అన్నమాట. రెడీ అయిపోయిందండి మన నిమ్మకాయ పచ్చడి. మీరు తాలింపు వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా అలాగే తినొచ్చు. నేనైతే మొత్తం ఒకేసారి తాలింపు వేయనండి, కొంచెం తాలింపు వేస్తాను. కలిపేసుకున్నామండి. ఒకసారి మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి, చాలకపోతే కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంత ఇలా ఇప్పుడు మనం దీని తాలింపు వేసుకోవాలి అంటే మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి, ఒక 5-6 రోజులకు సరిపడా ఒక బౌల్లోకి తీసుకుని అంతవరకు తాలింపు వేసుకోండి. నేనైతే అసలు తాలింపు వేయను, ఇలాగే వదిలేస్తాను. తాలింపు వేసుకోవాలి అనుకుంటే కొంచెం వేసుకోండి, ఒకేసారి మొత్తానికి వేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం పచ్చడిని పక్కకు తీసుకుని తాలింపు వేసుకుందాం. ఈ కొంచెం పచ్చడిని తాలింపు వేసుకుందామండి. ఒక వారానికి సరిపడా పచ్చడి తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి మొత్తం వేయద్దు, మిగిలిన పచ్చడి నేను వేయట్లేదు. ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ మాత్రమే వేసాను, ఇంక వేరే ఏమీ వేయలేదు. రెడీ అయిపోయిందండి మన నిమ్మకాయ పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.